ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈరోజు ఈ వీడియోలో మనము ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం అది ఏమంటే మంగళసూత్రము మన సనాతన ధర్మంలో పెళ్ళి జరిగేటప్పుడు వరుడు వధువు మెడలో ఈ మంగళసూత్రాన్ని కడుతాడు వేద మంత్రాల మధ్యలో బాజా భజంత్రిలు రోగుతూ ఉండగా పెద్దలందరూ ఆశీర్వాదం చేస్తూ ఉండగా ముక్కోటి దేవతల అనుగ్రహంతో సంతోషంగా వరుడు వధువు మెడలో ఈ మంగళసూత్రాన్ని అలంకారం చేస్తాడు ఇది ఒక పద్ధతి ప్రకారము స్త్రీలు మెడలో ధరిస్తారు అటువంటి మంగళసూత్రంలో ఎన్ని నల్లపూసలు ఉండాలి ఎన్ని ముత్యాలు ఉండాలి ఎన్ని పగడాలు ఉండాలి అదేవిధంగా మంగళసూత్రంలో ఏ వస్తువులు ధరిస్తే పరమ దరిద్రమో ఈ వీడియోలో మనం అన్నీ కూడా తెలుసుకుందాం పూర్వము కైలాసంలో పరమేశ్వరుడి భార్య అయిన పార్వతీదేవి తన చలికత్తెలకు అదేవిధంగా ఋషుల భార్యలైన అరుంధీ దేవి లోపాముద్ర ఇటువంటి పతివ్రతలకు చెప్పినటువంటి విషయం ఇది స్త్రీలు ఎంతో మంగళప్రదంగా భావించేటువంటి మాంగల్యంలో నల్ల పూసలు ఏ సంఖ్యలో ఉండాలంటే తొమ్మిది సంఖ్యలో ఉండడం చాలా శుభప్రదము తొమ్మిది పరిపూర్ణమైనటువంటి సంఖ్య తొమ్మిది తర్వాత ఏ సంఖ్య కూడా ఉండదండి పది ఉంది కదా గురువుగారు అని కొంతమంది అంటారు పదిలో సున్నా తీసేస్తే మళ్ళీ ఒకటే ఎందుకంటే తొమ్మిది పరిపూర్ణమైనటువంటి సంఖ్య తొమ్మిది తొమ్మిదులు కానీ లేకపోతే తొమ్మిది ఐదులు కానీ తొమ్మిది మూళ్ళు కానీ ఎంత పొడుగు కావాలో అలా తొమ్మిది సంఖ్యలోనే నల్లపూసలు కానీ ముత్యాలు కానీ పగడాలు కానీ ధరించడము చాలా శుభప్రదము లేదు స్వామి మేము బంగారు గొలుసులో వేసుకున్న మంగళసూత్రాన్ని కొంతమంది ఈ గోల్డ్ చైన్లో వేసుకుంటారు కదా మాంగళ్యము అటువంటి వాళ్ళు కనీసం తొమ్మిది నల్లపూసలైనా మాంగల్యంలో ధరించాలి మీరు ఒక రెండు ముత్యాలు రెండు పొగడాలు కూడా వేసుకొనవచ్చును కాబట్టి మంగళసూత్రంలో నల్లపూసలు అనేవి తప్పకుండా ఉండి తీరాలి నల్లపూసలు గనక మెడలో ధరించినట్లయితే లక్ష్మీ అనుగ్రహము అనేది కలుగుతుంది ఆ స్త్రీలకు దృష్టి దోషములు ఉండదు కాబట్టి నరుని దృష్టికి నల్లబండే పగిలిపోతుందంట కాబట్టి ఈ నల్లపూసలు ధరించడం ద్వారా వాళ్లకు జీవితంలో వైధవ్యము రాదు అని మనకు ప్రాచీన గ్రంథాల్లో పెద్దలు చెప్పి ఉన్నారు అటువంటి మంగళసూత్రాల్లో కొన్ని వస్తువులని పొరపాటును కూడా ఎప్పుడూ వేసుకోకూడదు అవి ఏమంటే ఇనుప వస్తువులు కొంతమంది ఈ సేఫ్టీ పిన్నులు వస్తాయి కదా ఈ పిన్నులను ఈ మంగళసూత్రంలో వేసుకో ఉంటారు కొంతమంది స్త్రీలు అది పరమ దరిద్రం ఇనుము దరిద్ర దేవతకు ప్రతినిధి దరిద్ర దేవతకు ఇంకొక పేరేమంటే ఇనుప గజ్జల తల్లి అని చెప్తారు మన పెద్దలు కాబట్టి ఆ ఇనుముతో చేసినటువంటి పిన్నులను ఈ మాంగల్యంలో ధరించడం ద్వారా ఆ ఇనుము శక్తి అనేది ఈ మాంగల్యంలో ఉన్నటువంటి శక్తిని లాగేస్తూ ఉంటుంది అష్ట దరిద్రాలు కూడా పట్టుకుంటాయి కాబట్టి హెయిర్ పిన్స్ కానీ పిన్నులు కానీ ఇనుము వస్తువులనేవి కూడా ఈ మంగళసూత్రానికి తాకించకూడదు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఏవైనా ఉంటే వెంటనే తీసేయండి ముఖ్యంగా మంగళసూత్రాన్ని స్త్రీలు ఎప్పుడంటే అప్పుడు తీయకూడదు చాలామంది ఇప్పుడు పడుకునేటప్పుడు ఇబ్బందిగా ఉందని చెప్పి దాన్ని తీసేసి తలదిండు కింద పెట్టుకొని మళ్ళీ ఉదయం లేచి దాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని వెళ్ళవేసుకుంటూ ఉన్నారు అదేవిధంగా కొంతమంది స్నానము చేసేటప్పుడు బాత్రూంలో ఈ వేడి నీళ్లు పడితే ఈ బంగారు తెల్లగా అయిపోతుందని తీసేసి పక్క స్నానం చేసి మళ్ళీ మెడలో వేసుకుంటూ ఉన్నారు కొంతమంది సాయంకాలం వాకింగ్ వెళ్ళేటప్పుడు ఈ మాంగళ్యాన్ని తీసేసి ఇంట్లో పెట్టి వెళుతూ ఉన్నారంట ఏం మా కారణం ఏమి అంటే గురువుగారు బయట వాకింగ్ వెళ్ళేటప్పుడు కొంతమంది దొంగలు దాన్ని లాక్కొని వెళ్ళిపోతారేమో అని భయంగా ఉంది అందుకే తీసేసి ఇంట్లో పెట్టి వెళుతున్నాము ఆ తర్వాత వచ్చి పూజ చేసి మళ్ళీ మెడలో వేసుకుంటున్నాము అని చెప్తున్నారు ఇది ఎంత హాస్యాస్పదము పొరపాటును కూడా స్త్రీలు మంగళసూత్రాన్ని ఎప్పుడంటే అప్పుడు తీయకూడదు వేద మంత్రాలతో బాజా భజంత్రీల మధ్యన పెద్దల సమక్షంలో అగ్నిసాక్షిగా కట్టినటువంటి మాంగల్యము అది మహా పవిత్రమైనటువంటి మాంగల్యము అందులో అమ్మవారి శక్తి ఉంటుంది స్త్రీలను ఎప్పుడూ అది రక్షిస్తూ ఉంటుంది కాబట్టి పొరపాటును కూడా ఆ మాంగల్యాన్ని ఎప్పుడంటే అప్పుడు తీయకూడదు కాబట్టి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరందరూ బాగుండాలని జగన్మాతను ప్రార్థిస్తూ లోకా సంస్థ సుఖినో స్వస్తి